కిలాడి అక్షయ్ కుమార్ సారు ఇప్పుడు వరుస ఫ్లాప్లతోని తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నాడనే చెప్పుకోవాలి ఆయన నటించిన చిత్రాలన్నీ ఇప్పుడు డిజాస్టర్ లెక్కనే నిలిచినాయి రీసెంట్గా నటించిన సెల్ఫీ మిషన్ రాణి గంజ్ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్ లెక్కనే నిలిచినాయి ఇక ఆ తర్వాత వచ్చిన బలేమియా చోటేబియా చిత్రం కూడా రెండు వందల యాభై కోట్ల వరకు నష్టం చవి చూసిందంట వాయమునే రెండు వందల యాభై కోట్లంట ఆషమాషి ఏం కాదు మళ్ళా ఇప్పుడు ఇట్లాంటి సమయంలో ఆయన నటించిన మరో సైన్మా విడుదల అంటే ఇక సైన్మా పేరే సర్ఫరా అంట ఇక ఈ రీమేక్ సైన్మా అంట గది కూడా మన ఓటీటీ రిలీజ్ అయిన సూర్య ఉన్నది చూడురి రి పొట్రు తెలుగుల ఆకాశం నిహద్దురా దానికి రీమేక్ లెక్క చేసిరంట అయితే రీసెంట్ గానే ఈ సైన్మా ట్రైలర్ అనేది విడుదల చేసిరంట ఇక ఈ సైన్మా ట్రైలర్ ని చూసి జనాలందరూ ఇక ఒరిజినల్ గా చేసిన పాత్రలు పాత్రదారులతో పోల్చి మస్తుగా విమర్శ చేస్తున్నారంట ఇక అక్షయ్ కుమార్ సారు సూర్య రేంజ్ కి ఏ మాత్రం సరిపోలేదని ఇక అందులో కథానాయకి నటించిన అపర్ణ ఇక ఈమె అసలు కనిపించలేదని ముందు అంత లేదే అని చెప్పేసి మస్తుగా విమర్శలు అయితే వస్తున్నాయి అయితే సెల్ఫీ మిస్టర్ బచ్చన్ వంటి రీమేక్ లతోని ఆల్రెడీ విఫలమైన అక్షయ్ కుమార్ ఇప్పుడు మల్ల ప్రమాదంలో పడ్డారని కొందరు విశ్లేషిస్తున్నారు ఇక ఈ సైన్మ జూలై పన్నెండు తారీఖున విడుదల కాబోతున్నారు మళ్ళీ ఈ సైన్మా కోసం అని చెప్పేసి జనాలందరూ ఏం భావిస్తున్నారంటే ఆల్రెడీ రీమేక్ చిత్రాల మీద జనాలు ఏ మాత్రం ఆసక్తి చూపిస్తలేరు అని చెప్పేసి తెలుసు కూడా అక్షయ్ కుమార్ తప్పు చేస్తున్నాడని మస్తుగా విమర్శిస్తున్నారు మళ్ళా ఈ సైన్మాకి అయితే ఒరిజినల్ వర్షన్ అయితే సుధా కొంగర దర్శకత్వం వహించింది ఇక ఎన్ని ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నా గానీ యువతరాన్ని మెప్పించలేక ఉన్నా గానీ ఈ సైన్మా హిందీ ఆడియన్స్ కి ఎక్కుతుందా లేదా అనేది చూడాలి అదే అందరూ డౌట్లు పడుతున్నారు మా మీకేం మీకేమనిపిస్తున్నది ఈ సైన్ మా అటు సైడ్ ఎక్కుతుందంటారా కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టి అట్లా నడగంటుటో అది కూడా నొక్కరి మళ్ళొస్తా